నమస్కారం. నా పేరు డాక్టర్ నరిత, కన్సల్టెంట్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజిస్ట్, శ్రీచంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, పైనాపిల్ కానీ పపాయా కానీ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా అని అడుగుతుంటారు. ఒకవేళ మీరు పైనాపిల్ కానీ పపాయా కానీ ఆల్రెడీ మీరు తీసుకుంటున్నారు అంటే మోడరేట్ పోర్షన్లో యూ కెన్ కంటిన్యూ తీసుకోవచ్చు. ఎనీథింగ్ హెవీ ఇట్స్ డెఫినెట్లీ హార్మ్ఫుల్. సో ఎక్కువ కాకుండా తక్కువ పోర్షన్లో అయితే షూర్గా మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, దానివల్ల అబార్షన్స్ అలాంటి రిస్క్ అయితే ఏమీ లేదు. మోడరేట్ పోర్షన్లో యూ కెన్ టేక్ పపాయా ఆర్ పైనాపిల్. ఇంకొకటి కామన్ డౌట్ వచ్చేసి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి పొజిషన్లో పడుకుంటే బెటర్ అని అడుగుతుంటారు. ఏ పొజిషన్ అయినా పర్లేదు, రైట్ అయినా లెఫ్ట్ అయినా ఏ పొజిషన్లో అయినా పడుకోవచ్చు. కాకపోతే లెఫ్ట్ పొజిషన్లో బేబీకి బ్లడ్ సప్లై కొంచెం ఎక్కువగా ఉంటుంది, సో లెఫ్ట్ పొజిషన్ ఇస్ పర్ఫెక్ట్. కాకపోతే దానికన్నా ఇంపార్టెంట్ మీరు అడిక్వేట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం, అడిక్వేట్ నిద్ర ఉంటే ఇంకా ఇంపార్టెంట్. ఇంకో కామన్ క్వశ్చన్ వచ్చేసరికి, ట్రావెల్ చేయొచ్చా ప్రెగ్నెన్సీలో అని అడుగుతుంటారు. సో ట్రావెలింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. ఒకవేళ నార్మల్ ప్రెగ్నెన్సీ ఏం కాంప్లికేషన్స్ లేవు, బ్లీడింగ్ కానీ థ్రెటన్డ్ అబార్షన్ అని ఇలాంటివి ఏంటి ఏమీ లేవు అంటే యూ కెన్ ట్రావెల్ ఇన్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. కానీ లాంగ్ ట్రావెలింగ్ ఈజ్ బెటర్ టు అవాయిడ్ లాంగ్ ట్రావెల్. ఫీటల్ హార్ట్ రేట్, బేబీ గుండె చప్పు గుండె దడ ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఉంటే అది ఫీమేలా మేలా అని క్వశ్చన్స్ అడుగుతారు, అది కంప్లీట్లీ ఫాల్స్. దెర్ ఇస్ నథింగ్ రిలేషన్. ఇప్పుడు ఫీటల్ హార్ట్ రేట్ ఎక్కువ వస్తే బాయ్ ఫీమేల్ దట్ ఈస్ దెర్ ఇస్ నో రిలేషన్ అట్ ఆల్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, భార్యాభర్తలు ప్రెగ్నెన్సీలో కలవచ్చా అని అడుగుతుంటారు. సో భార్యాభర్తలు ప్రెగ్నెన్సీలో కలవడం కంప్లీట్లీ సేఫ్ ఇఫ్ ఇట్ ఈస్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో అదర్ దాన్ దట్ కాంప్లికేషన్స్ ఏమన్నా థ్రెటన్డ్ అబార్షన్స్ కానీ బ్లీడింగ్ కానీ ప్లాసెంటా ప్రీవియా కానీ ఇలాంటి కండిషన్స్లో సెక్స్ అవాయిడ్ చేయడం బెటర్. సో దీనివల్ల ఏమవుతుంది, సెక్స్ వల్ల ట్రిగర్ అయ్యి యూట్రైన్ కాంట్రాక్షన్స్ క్రియేట్ అయ్యి దే ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్, హెవీ బ్లీడింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో వీ జనరలీ ఆస్క్ టు అవాయిడ్ సెక్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అదర్ దాన్ దట్ టిల్ డెలివరీ యూ కెన్ హ్యావ్ కంప్లీట్లీ సేఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో నార్మల్గా అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ తీసుకోవాలా అని అడుగుతుంటారు. సో ప్రెగ్నెన్సీలో నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే ఏమీ కాంప్లికేషన్స్ లేవు, థ్రెటన్డ్ అబార్షన్స్ కానీ ప్లాసెంటా ప్రీవియా కానీ బ్లీడింగ్ కానీ ఇలాంటి ఏవి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే టిల్ డెలివరీ డేట్ యూ కెన్ వర్క్ హ్యాపీలీ. ఎలాంటి కండిషన్స్లో అంటే, ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఏవైతే మనం థ్రెటన్ అబార్షన్స్ మళ్ళీ తర్వాత థ్రెటన్ ప్రీటర్మ్స్ ఇవన్నీ ఉంటే మాత్రం బెడ్ రెస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ లాంగ్ స్టాండింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఎంతసేపు పడుకోవాలి అని అంటే మాత్రం నైట్ వచ్చేసరికి కంప్లీట్ 8 hours రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ ఒక 2 hours నాప్స్ తీసుకుంటే సరిపోతుంది. కుంకుమ పువ్వు ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా అని అడుగుతుంటారు. సో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడతారా? కుంకుమ పువ్వు వల్ల దెర్ ఇస్ నో రోల్, తెల్లగా పుడతారని లేదు అసలు. సో దెర్ ఇస్ నో రోల్.